మీకు సమరయుల గురించి తెలుసా? బైబిల్లో యేసుక్రీస్తు సమరయ స్త్రీతో బావి వద్ద మాట్లాడినటువంటి ఘటన గురించి మనం చదివే ఉంటాం లేదా వినే ఉంటాం. మరెప్పుడైనా అసలు ఈ సమరయులు ఎవరు అనే ఆలోచన మీకు వచ్చిందా? ఇప్పుడు మనం వారి చరిత్ర గురించి తెలుసుకుందాం. ముస్లింలలో సున్నీ షియా అనే రెండు వర్గాల గురించి మీరు వినే ఉంటారు. వారిద్దరూ బయటికి ముస్లిం అనేటువంటి ఏకత్వంతో కనిపిస్తూ ఉన్నప్పటికీ సిద్ధాంతపరంగా వారిలో తేడాలుంటాయి. సమరీయులు యూదుల బంధం కూడా అలాంటిదే. యూదులు తాము అబ్రహాము వారసులమని భావించడంతో పాటుగా సమరీయులు అనేవారు ఇరాక్ ప్రాంతం నుంచి వచ్చి ఇజ్రాయెల్ ఉన్నటువంటి సమరియా ప్రాంతంలో స్థిరపడినటువంటి వారిగా నమ్ముతారు. అయితే ఇరాక్ నుంచి సమరియాకు వచ్చి స్థిరపడిన వారు ఉన్నప్పటికీ అబ్రహాము వంశానికి చెందినవారు కూడా సమరియలో ఉన్నారు. ఈ ప్రధాన కారణం వలన యూదులు సమరియులను అబ్రహాం వంశీయులుగా ఒప్పుకోరు. సమరియుల విశ్వాసంలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి నాలుగు విషయాలు ఉన్నాయి. అది ఒకటవది ఒకే దేవుడు యావే, రెండవది ఒకే ప్రవక్త మోషే, మూడవది ఒకే పుస్తకం తోరా అంటే మొదటి ఐదు పుస్తకాలు, నాలుగవది ఒకే ప్రదేశం అది గెరాజీము కొండ. వీటిలో యూదులు అంగీకరించేవి రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది ఒకే దేవుడు, రెండవది ఒకే పుస్తకం. ఈ రెండు అంశాల మీద యూదులకు సమరీయులకు మధ్య ఏకాభిప్రాయం ఉంది. అయితే ప్రవక్తల్లో చాలామంది యూదా ప్రాంతం నుంచి వచ్చిన వారు కావడం లేదా వారంతా యూదా ప్రాంతానికి మద్దతు ఇచ్చిన కారణంగా ప్రవక్తల రచనలను సమరీయులు అంగీకరించలేదు. అంతేగాక దేవుడు ప్రజలతో ఒప్పందం చేసుకున్నటువంటి గెరాజీము కొండ మీదే దేవుణ్ణి ఆరాధించాలి తప్ప యెరూషలేములోని సొలొమోను కట్టినటువంటి దేవాలయంలో కాదు అన్నది సమరీయుల వాదన. ఈ వాదనను యూదులు కూడా అంగీకరించరు. ఇదే విషయాన్ని సమరయ స్త్రీ యేసుక్రీస్తు వద్ద ప్రస్తావించడం కూడా మనం చూడవచ్చు. సమరీయులు నేటికి సమరిటన్ హీబ్రూ అనేటువంటి భాషను వాడుతున్నారు. ఇది బైబుల్ రాయబడినటువంటి పాత హీబ్రూకు చాలా దగ్గరగా ఉంటుంది. కానీ యూదులు మాత్రం కొత్త హీబ్రూను తయారు చేసుకున్నారు. అది లిపిలోనూ భాష మౌలిక రూపంలోనూ పాత హీబ్రూతో పోలిస్తే తేడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి సమరీయులకు యూదులకు మధ్య ఉన్నటువంటి బంధము అలాగే విభేదాలు. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే నలుగురితో పంచుకొని బైబిల్ జ్ఞానాన్ని ఇతరులకు అందించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.